హాయ్ హలో నమస్తే, నా తెలుగు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ అన్నయ్య సంబైపల్లి నుంచి. ఈరోజు మనము సంబైపల్లి జెడ్పీహెచ్ హై స్కూల్ గురించి, దాని చరిత్ర ఏంటి, చెట్ల కింద నడిచేటువంటి పాఠశాల ఈరోజు ఇంత ఈ విధంగా ఎంతగా డెవలప్ అయింది, మేము చదువుకునేటప్పటికి ఇప్పటికీ ఏమేమి పరిస్థితులు మారినాయి, ఒకసారి మొత్తం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, ఐఎమ్ కేట్ ఫ్రమ్ ఫిలిప్పీన్స్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ అన్ని యూట్యూబ్ ఛానల్. సంబైపల్లి స్కూల్ అంటేనే ఒక ఎమోషన్. ఇక్కడ ఈ నేలకి ఇక్కడ చదువుకొని మంచి పేరు సంపాదించుకొని దేశ విదేశాల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లుగా కానీ, లాయర్లుగా కానీ, టీచర్లుగా కానీ, ప్రతి ఒక్క ప్రొఫెషనల్ రాజకీయ నాయకులు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చదువుకొని విద్యాభ్యాసం చేసి దేశ విదేశాల్లో సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ నేలకి, ఈ స్కూల్కి ఖచ్చితంగా రుణపడి ఉంటారని అనుకుంటున్నాను. అందులో నేను కానీ, నా తమ్ముడు కానీ, ఇప్పుడు నాకు పుట్టిన పిల్లలు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఇదే స్కూల్లోనే మేము చదివి ఈ స్థాయికి వెళ్ళాము. మా పిల్లలు కూడా మమ్మల్ని మించిన స్థాయికి వెళ్తారని అనుకుంటున్నాము. ఇక్కడ మీరు స్కూల్లో చూసుకున్నట్లయితే హరి, గిరి, సురేంద్ర, నరేష్, అనీలు, అదేవిధంగా కాదరుసేను, మస్తానవలి, బోడి మస్తాను, సంజీవ్ రెడ్డి, రాజయ్య, నాగరాజు, ఈశ్వరయ్య, చలపతి, రాధ, అనిత, భాగ్య, ఎం అనిత, వై అనిత, అరుణ, సంపూర్ణ, రమాదేవి, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది ఫ్రెండ్స్, కొన్ని వందల జ్ఞాపకాలు. ఇక్కడ స్కూల్కు మాకు సెలవిస్తే చాలు, ఆ రోజంతా మాకు స్కూల్లోనే గడిచిపోయేది. ఎలాగంటే పొద్దున్నే వచ్చేసి కోతికొమ్మచ్చి నుంచి, జిల్లాకోడ్ నుంచి, క్రికెట్ నుంచి, ఫుట్బాల్ నుంచి, టెన్నికా ఇటు షటిల్, ప్రతి ఒక్క గేమ్ ఇక్కడ నేర్చుకున్నాము. అదేవిధంగా ఇక్కడ మోటార్ పోయేది మేము ఉండేటప్పుడు, ఆ మోటార్లోనే ఇక్కడే బట్టలు ఇప్పి స్నానం చేసేసి మళ్ళీ సాయంత్రం వరకు ఈడే పడుకొని ఓన్లీ భోజనం చేసేదానికి మాత్రమే ఇంటికి వెళ్ళేవాళ్ళము. అన్ని జ్ఞాపకాలు మాతో ఉన్నాయి ఈ స్కూల్లో. చెప్పుకున్నట్లయితే చాలా ఎమోషనల్. ఈ స్కూల్కి మాకు చాలా అనుబంధము. స్కూలు డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే కన ఓ రఘునాథ్ రెడ్డి సార్ అని చెప్పి మేము చదివేటప్పుడు హెడ్ మాస్టర్ ఉండేవారు, ఆయన ఈ స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి టేక్ చెట్లు కానీ, అశోక్ చెట్లు కానీ, ప్రతి ఒక్కటి కూడా స్కూల్ ఇంత పచ్చదనంగా ఉందంటే ఓ రఘునాథ్ రెడ్డి సారే కారణము. మేము అక్కడ ఒక తొట్టి ఉండేది, ఆ తొట్టి నుంచి అందరం స్టూడెంట్స్ అందరం లైన్గా నిలబడి ఒక్కొక్కరికి ఒక్కొక్క చెట్టు అప్పచెప్పారు. ఆ చెట్టు మేము నీళ్లు పోసి పెంచితే ఈరోజు ఆ చెట్లన్నీ కూడా స్కూల్ చూడడానికి ఇంత పచ్చదనంగా ఉంది. దాని తర్వాత అదే లెవెల్లో ఇప్పుడు ప్రజెంట్ హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి మడితాటి నరసింహారెడ్డి గారు 6 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు రోడ్డు వైండింగ్లో కొట్టేసినటువంటి కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ కట్టించడము, అదేవిధంగా ఇంకా చెట్లు నాటి పచ్చదనం సృష్టించడము, ఇవన్నీ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నారు. ఈ సంబైపల్లి స్కూల్ యొక్క చరిత్ర ఏంటి, ఏ విధంగా డెవలప్ అయిందనే దాని గురించి మన సంబైపల్లి పూర్వ విద్యార్థి, సంబైపల్లి నివాసి అయినటువంటి శ్రీను గారి మాటల్లో, జర్నలిస్ట్ శ్రీను గారి మాటలు తెలుసుకున్నాం. అదేవిధంగా స్కూల్ డెవలప్మెంట్ ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దాని గురించి కూడా మనం స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి శ్రీ మడితాటి నరసింహారెడ్డి గారి మాటల్లో విందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, స్కూల్లో మీ అనుభవాల్ని కింద కామెంట్ రూపంలో పంచుకోండి. నాకు తెలిసిన వరకు అయితే ఈ మట్టికి, ఈ స్కూల్కి, ఈ వాతావరణానికి ఇక్కడ చదివి దేశ విదేశాల్లో డబ్బులు సంపాదించుకొని ఒక స్టేజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ స్కూల్కి, ఈ స్కూల్లో చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకి, అందరికీ కూడా రుణపడి ఉంటాము. ఇప్పుడు ఈ స్కూల్ చరిత్ర, అభివృద్ధి గురించి మన విలేకరి సీనన్న, అదేవిధంగా హెడ్ మాస్టర్ మడితాటి నరసింహారెడ్డి గారి మాటల్లో వినండి. నమస్తే అన్న. నమస్కారం. సీనియర్ పాత్రికేయులుగా, అదేవిధంగా సంబైపల్లి వాసిగా, ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా, మీరు ఈ పాఠశాల ఒక భవనం ఉన్నప్పటి నుంచి మీరు చూస్తున్నారు కాబట్టి, ఏంటి ఈ పాఠశాల చరిత్ర ఏంటి, ఎట్లా డెవలప్ అయింది? నమస్తే అన్నమయ్య. నమస్తే అన్న. సంబైపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల, ఇది ఓ గురుకుల పాఠశాలను తలపిస్తుంది. పచ్చని చెట్ల నడుమ విశాలమైన ప్రాంగణంలో చదువుల తల్లి ఒడిలో సేద తీరుతున్న ఈ జెడ్పీ ఉన్నత పాఠశాల ఎంతో పేరు ప్రఖ్యాతులు గడిస్తూ ఉన్నతమైన విద్యార్థులను తీర్చిదిద్దుతూ విద్యా ప్రమాణాలను పెంపొందిస్తోంది. సంబైపల్లికి చెందిన శ్రీ ముంగర దీనదయాల్ గారు చెన్నైలో వ్యాపారంవేత్త. సంబైపల్లి నివాసైన శ్రీ ఎం దీనదయాల్ గారు రాయచోటి నియోజకవర్గంలో మొట్టమొదటి పట్టభద్రుడు. చదువు యొక్క విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి తాను సంపాదించిన సొమ్ములో తన సొంత ఊరికి ఏదైనా చేయాలనే తలంపుతో మొట్టమొదటిసారిగా ఇక్కడి గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 1958లో భాగస్వామ్య నిధి పద్ధతిలో కొంతమంది గ్రామస్తులను కలుపుకొని కడపకు జెడ్పీ కార్యాలయానికి వెళ్ళి అక్కడి జెడ్పీ చైర్మన్ ఉన్నతాధికారులతో కలిసి చర్చించి ఇక్కడ పాఠశాలను మంజూరు చేశారు. మొదట 8వ తరగతి వరకు తరగతి గదులను ప్రారంభించారు. ఈ తరగతి గదులను కూడా తన సొంత నిధులతో బోధ కొట్టాలను వేయించి తరగతి గదులను ప్రారంభించాడు. అనంతరం 9, 10 తరగతులు ఇక్కడ ప్రారంభమయ్యాయి. ఈ తరగతి గదులకు అనుబంధంగా శ్రీ ఎం దీనదయాల్ గారు తన సొంత నిధులతో తన తల్లి పేరు మీద ఓ ఆఫీస్ కార్యాలయాన్ని, ఒక ఆఫీస్ గదిని కూడా నిర్మించారు. అప్పటి నుండి దినదినాభి ప్రవృత్తి చెందుతూ ఎంతో ఉన్నత స్థితికి ఈ సంబైపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదిగింది.
తాను ఈ సమయపల్లి హై స్కూల్ పూర్వ విద్యార్థిగా తాను గమనించింది ఏమంటే, ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులందరూ పేద విద్యార్థులే. గ్రామీణ ప్రాంతాల నుండి, సుదూర ప్రాంతాల నుండి ఎందరో విద్యార్థులు ఇక్కడికి నడుచుకుంటూ వచ్చి చదువుకొని ఎంతో ఉన్నత స్థితికి ఎదిగారు. చక్కని విద్యాబోధన, సరళమైన భాషలో విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యే రీతిలో పాఠాలను బోధిస్తూ వచ్చిన ప్రధానోపాధ్యాయులందరూ తన అధ్యాపక సిబ్బందితో పాఠశాలను ఎంతో అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఉన్నత విదేశాలకు వెళ్ళి ఎంతో ఉన్నత స్థితిలో స్థిరపడ్డారు. సీఎం దీనదయాల్ గారికి ఒక కోరిక ఉండేది, ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఇంతవరకు ఇంకా ఒక్కరు కూడా కలెక్టర్ కాలేకపోయారు. ఇకనైనా ఇక్కడ చదివే విద్యార్థులు కలెక్టర్లు అయ్యి ఈ స్కూల్ ప్రదాత ఆశలు నెరవేర్చాలని సంబేపల్లె పూర్వ విద్యార్థిగా, ఓ సీనియర్ జర్నలిస్ట్గా విన్నవించుకుంటున్నాను. నా మీరు చదువుకునేటప్పుడు అట్లా అప్పుడు స్కూల్ పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి ఒకసారి ఇప్పుడు తెలియని పిల్లలకు కూడా తెలియజేయాలి కదా మన స్కూల్ గురించి. ఇప్పుడు అంటే గవర్నమెంట్ వచ్చింది, బిల్డింగ్ అన్ని కట్టేశారు, అందరికీ సౌకర్యాలన్నీ ఇప్పుడు బాగున్నాయి. అప్పుడు మీరు చదువుకునేటప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు కేవలం 5 తరగతులు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు క్లాస్ రూములు ఉన్నాయి. 9, 10 తరగతులకు మాత్రము డెస్కులు ఉన్నాయి. మిగిలిన 6, 7, 8 తరగతుల విద్యార్థులు కింద కూర్చొని విద్యా బోధన సాగించే కాంపౌండ్ వాళ్ళు లేదు, కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు. కేవలం ఊరికే బండలు అక్కడక్కడ నాటిండేవారు, మధ్యలో గేటు కూడా లేదు. చల్లని చింత చెట్ల కింద పరీక్షలు రాసేవాళ్ళము. రీడింగ్ అవర్స్ అని అప్పుడప్పుడు మా ఉపాధ్యాయులు చెట్ల కిందనే కూర్చొని బాగా చదివించేవారు. పాఠ్యాంశాలలోని ముఖ్యమైన అంశాలను ప్రత్యేకంగా చెబుతూ విద్యా బోధన మాకు సాగించేవారు. మొదటి తరం ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు అంటే కొన్ని పేర్లు ఏమైనా చెప్పగలరా ఆ కాలంలో? ఈ సంబేపల్లి హై స్కూల్ ఈ స్థాయికి ఎదగడానికి గల కారణము ముఖ్యంగా సంబేపల్లికి చెందిన ఓ రంగరాజు అనే ప్రధాన ఉపాధ్యాయులు, తరువాత గంగిశెట్టి సార్, వారి తరువాత రఘునాథ్ రెడ్డి గారు ఎంతో అభివృద్ధి చేశారు. వీళ్ళందరిలో పాటు యోగానందం నాయుడు అనే ఒక తెలుగు టీచరు ఇక్కడే నివాసం ఉంటూ, అతను తెలుగు సబ్జెక్టుతో పాటు ఇంగ్లీష్, సైన్స్ చాలా సులభతరంగా అద్భుతమైన రీతిలో చెప్పేవాడు. ఉచితంగా ఉదయం 7:30 నుంచి 8:30 వరకు, సాయంత్రం 6 నుంచి 7 వరకు పేద విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ చెప్పేవాడు. ట్యూషన్ పాఠాలు చెప్పడమే కాకుండా జీవితానికి పనికొచ్చే ఎన్నో సూక్తులు ఆ యోగానందం నాయుడు చెప్పేవాడు. ఆయన ఇటీవలే మరణించాడు. అతని దగ్గర చదువుకున్న వాళ్ళు, అతను దగ్గర కొన్ని సూక్తులు నేర్చుకున్న విద్యార్థులు ఈరోజు ఎంతో ఉన్నత స్థితిలో ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఉన్నారు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా. ఓకే అన్న. సార్ నమస్తే సార్. మీరు గత 6 సంవత్సరాలుగా ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. ఈ స్కూల్ ఇంత డెవలప్ చేయడంలో మీ పాత్ర ఏంటంటే ఏం చెప్తారు సార్? నమస్తే, నా పేరు మడితాటి నరసింహారెడ్డి. నేను ఇక్కడ 2018 నుంచి ప్రధాన ఉపాధ్యాయునిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నాను. మొట్టమొదటిగా ఈ పాఠశాలకు వచ్చినప్పుడు 2018 మేలో ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆంగ్ల మాధ్యమంలోనూ మరియు తెలుగు మాధ్యమంలోనూ మొత్తం 137 మంది మాత్రమే ఉన్నారు. అయితే 137 నుంచి ఈరోజు ఇక్కడ విద్యార్థుల సంఖ్య 580 మంది ఇక్కడ చదువుకుంటున్నారు. అంటే కేవలం ఒక 6 సంవత్సరాల కాల వ్యవధిలోనే 137 ఉన్న సంఖ్య ఈరోజు 580కి పెరగడం జరిగింది. దానికి నా కృషే కాదు, ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుల యొక్క కృషి కూడా చాలా ఉంది. మొట్టమొదటిగా మేము వచ్చిన తర్వాత బడిబాట చేపట్టి తల్లిదండ్రులను ప్రతి ఇంటికి పోయి తల్లిదండ్రులు కలవడం జరిగింది. తర్వాత పాఠశాల తరఫున పాంప్లెట్ వేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులను కలిసి మేము ఇక్కడ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేస్తామని చెప్పి వాళ్ళకు హామీ ఇచ్చి అడ్మిషన్లు పెంచుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ మా కృషి మరియు మా ఉపాధ్యాయుల కృషి వలన ప్రతి సంవత్సరం మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. ఆ మంచి ఫలితాలు రావడం వలన అయితే NMMS ద్వారా అయితేనేమి, 10th క్లాస్ పరీక్షలు అయితేనే, ప్రతి ఒక్క అంశంలో కూడా సమీపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. దానికి మన ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా రాయచోటు నుంచి 200 మంది పిల్లలు ఈ పాఠశాలకు రావడం ముఖ్యంగా విశేషం. యాక్చువల్గా మెరుగైన విద్య కోసం కావచ్చు, వైద్యం కోసం కావచ్చు, లేదా దేనికైనా సరే మామూలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు మామూలుగా పోతూ ఉంటారు. అటువంటిది మెరుగైన విద్య కోసం, నాణ్యమైన విద్య కోసం టౌన్ నుంచి ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సంబేపల్లి జిల్లా పరిషత్కు రావడం అనేది నిజంగానే చాలా హర్షించదగ్గ పరిణామం. దాదాపు 200 మంది పిల్లలు వస్తున్నారు. DMతో మాట్లాడి వాళ్ళ సపరేట్గా బస్సులు కూడా ఇచ్చాం. అంటే టౌన్ నుంచి మా పాఠశాలకు విద్యార్థులు వస్తున్నారంటే ఇక్కడ మా విధులను మేము బాగా నిర్వర్తిస్తున్నామని చెప్పి చెప్పుకోవచ్చు. మా కృషి ఇట్లాగే కొనసాగుతుంది. సార్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్కూల్ ఇంత డెవలప్ చేయడానికి మొదట ఇంపాక్ట్ వచ్చేసి రఘునాథ్ రెడ్డి అని చెప్పి ఒక హెడ్ మాస్టర్ గారు ఉండేవారు. ఆయన ఇక్కడ జన్మభూమి పథకంలో అప్పుడే స్టేట్ లెవెల్లోనే అవార్డు తీసుకున్నటువంటి హెడ్ మాస్టర్. అదేవిధంగా మీరు కూడా ఉత్తమ ఉపాధ్యాయుడు, ఉత్తమ హెడ్ మాస్టర్ అవార్డు తీసుకున్నటువంటి మీరు కూడా ఉపాధ్యాయులు కాబట్టి మీరు ఇక్కడ పనిచేయడం మా గ్రామస్తులకు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ చదివేటువంటి విద్యార్థులకు కానీ చాలా మేము మా పిల్లల్ని
కార్పొరేట్ స్కూల్లో చేర్పించకుండా ఇక్కడ చేర్పించడానికి కారణం కూడా మీరున్నారన్న భరోసాతో ఇక్కడ చేర్పించాము. థ్యాంక్ యూ. కాబట్టి మీరు ఇక్కడ ఇప్పుడు చెప్పాలంటే మీరు వచ్చినటువంటి 6 సంవత్సరాల కాలంలో ఇంత డెవలప్ చెందడానికి మీ ఇంపాక్ట్ ఏముందంటే ఏం చెప్తారు? ఇక్కడ ముఖ్యంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పాఠశాల పరిసరాలు చూస్తే పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉండింది. ఇంతకుముందు గతంలో రఘునాథ్ రెడ్డి గారు పనిచేసినప్పుడు ఈ పాఠశాల పచ్చదనం వల్ల అవార్డు పొందింది. తర్వాత ఆయన పనిచేసి చాలా కాలం అయింది, దాదాపు గ్యాప్ 20 సంవత్సరాల దాకా వచ్చినట్టుంది. అప్పుడు 20 సంవత్సరాలు అంటే రఘునాథ్ పనిచేసే కాలంలోనే ఆయనే ఈ కాంపౌండ్ను కూడా ఆయన కట్టాడు. ఈ పాఠశాల ఎట్టుందంటే ఆయన పునాది వేస్తే నేను ఆ పునాదిని మరింత పటిష్టపడడానికి నేను కృషి చేశాను. తర్వాత ఆయన వేసిన ఈ కాంపౌండ్ కూలిపోయే దశలో అంటే నేను వచ్చిన వెంటనే ఈ కాంపౌండ్ అంతా పునర్నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత ఆయన టైంలో పచ్చని చెట్లునే, మరి నేను వచ్చినప్పటికీ అవన్నీ కూడా లేవు. మరి నేను వచ్చిన తర్వాత ఈ మనం వనం పథకం ద్వారా దాదాపు 3000 చెట్లను ఈ పాఠశాలలో నాటాం. ఆ 3000 చెట్లు ఈరోజు పెరిగి పెద్ద పచ్చని వాతావరణంతో కలకలాడుతుంది. అందుకే మా పాఠశాల 2000 సంవత్సరంలో నేషనల్ గ్రీన్ కోర్ నేషనల్ అవార్డును పొందడం జరిగింది. మేము మరి మా ఉపాధ్యాయులంతా కూడా ఆ గ్రీన్ అవార్డు అంటే పాఠశాలకు ఏదైతే పాఠశాలలో పచ్చదనం ఉందో దానికి జాతీయ అవార్డు ఈ స్కూల్కి వచ్చింది 2000 సంవత్సరంలో. అప్పుడు మేము మా ఉపాధ్యాయులంతా పోయి ఢిల్లీకి పోయి అక్కడ అవార్డును తీసుకోవడం కూడా జరిగింది. అంతేకాకుండా గత సంవత్సరం కాకుండా 2022లో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రాష్ట్ర స్థాయి స్వచ్ఛతా అవార్డును కూడా ఈ పాఠశాల కైవసం చేసుకోవడం జరిగింది. అంటే పిల్లల నాణ్యమైన విద్యనే కాదు, పాఠశాల పరంగా కూడా జాతీయ స్థాయి అవార్డులు రాష్ట్ర స్థాయి అవార్డులు పొందేదానికి మేమంతా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మరి మేము పనిచేయడమే కాకుండా ఇక్కడ తల్లిదండ్రుల యొక్క సహకారం, గ్రామీణుల యొక్క సహకారం బాగుంది. సో గ్రామీణుల సహకారంతోనూ, తల్లిదండ్రుల సహకారంతోనూ, ఉపాధ్యాయుల కృషితోనూ వీరందరినీ సమన్వయం చేసుకుని నేను కూడా ప్రత్యేకంగా కృషి చేయడం వల్ల ఈ అభివృద్ధి అంతా సాధ్యమని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సంబైపల్లి హై స్కూల్ అంటేనే రఘునాథ్ రెడ్డి సార్ తర్వాత అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి అంత డెవలప్ చేసిన వాళ్ళలో మీరు కూడా ప్రముఖులు. అదేవిధంగా మీ ఆధ్వర్యంలో పనిచేసినటువంటి మీ ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా మా యూట్యూబ్ ఛానల్ తరఫున, అదేవిధంగా ఈ మండల ప్రజల తరఫున, ఇక్కడ ఎవరైతే చదువుకొని ఉన్నత విద్యావంతులు దేశ విదేశాల్లో సేవలు అందిస్తున్నారో తమ తమ రంగాల్లో, వాళ్ళందరూ కూడా ఈ స్కూల్కి ఈ నెలకి రుణపడి ఉంటారని తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.